హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను. ఆ అప్డేట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వారు 15 ఆగస్టు నుంచి 3 పథకాలు అయితే ప్రవేశపెట్టనున్నారండి. సో ఈ పథకాలు ఏంటి, ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు, సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఆ నోటిఫికేషన్ చూసుకుని మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషను. 15 ఆగస్టున మరో 3 హెల్త్ స్కీమ్లకు శ్రీకారం. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు ధరలకు అందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 ఆగస్టున 3 ఆరోగ్య పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పీఎం జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాక్చర్ మిషన్ను ఒకే పథకం కింద పీఎం సమగ్ర స్వస్థ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. 15 ఆగస్టు ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేయనున్నారని అధికార వర్గాలు సమాచారం అయితే ఇచ్చారు. హీల్ బై ఇండియా పేరుతో మరో పథకాన్ని కూడా ప్రధాని ప్రకటించనున్నారు. ఈ పథకం కింద మన దేశ వైద్యులను ఏటా కొంతమందిని ఎంపిక చేసి విదేశాలకు పంపించి వారికి వివిధ చికిత్స విధానాలపై శిక్షణ ఇప్పించనున్నారు. అలాగే హీల్ ఇండియా అని మరో పథకాన్ని కూడా కేంద్రం ప్రకటించనుంది. భారత్లో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, దేశంలో 15 ఆగస్టున 3 పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టనున్నారండి. సో ఇది దేశంలో ఉండే ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు ధరలకు అందించడమే లక్ష్యంగా ఈ పథకాలను ప్రారంభించనున్నట్లు మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.